సంచలనాత్మకమైనటువంటి ఘటనగా రాష్ట్ర ప్రజలు ఒకందుకు ముక్కున వేలేసుకొని చూస్తున్నటువంటి అంశం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ భేటీ, తదనంతరం ఇద్దరు మీడియా సమావేశం, బహుజన్ సమాజ్ పార్టీ టీఆర్ఎస్తో కలిసి రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులో భాగంగా పాల్గొనబోవడం ఇది ఒక చర్చనీయాంశమైంది. సో రాజకీయాల్లో ఏ వ్యవహారం శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనేవాళ్ళు ఎవరుండరు, ఎవరు ఎవరితోనైనా కలుస్తారు. ప్రధానంగా బహుజన్ సమాజ్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సుదీర్ఘకాలం పాటు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి యువతలో స్వేరస్ రూపంలో ఒక మూమెంట్ను తీసుకొచ్చి ఆ తర్వాత రాజకీయాల్లో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఉండడం, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడం, దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం, సో కొంతవరకు ఏదో కార్యక్రమం జరుగుతుందనేటువంటి వాతావరణంలోనైతే ఉండే, కానీ వాస్తవ పరిస్థితులు ఎన్నికల ఫలితాల తర్వాత బయటకు వచ్చినాయి. బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపించిన పరిస్థితి లేదు, ఒకటి రెండు మినహా. ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో నీలం మధు బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి ఎన్నికల బరిలో నిలిస్తే దాదాపు 46,000 ఓట్లను సాధించగలిగిండు. ఆ తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక 40,000 పైచిలకు ఓట్లను సాధించగలిగిండు. ఇట్లా వట్టేజానయ్య గారు ఒక 20,000 ఓట్ల వరకు చీల్చగలిగిండు. ఇట్లా కొంతమంది చక్రధర్ గౌడ్ కొన్ని ఓట్లు చీల్చగలిగారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ తన మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. బహుజన్ సమాజ్ పార్టీ తిరిగి జీవసత్వాలు పుంజుకోవాలన్నా, తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకోవాలన్నా ఏదో ఒక ఆల్టర్నేట్ సోర్స్ను వెతుక్కుంటుంది అనేటువంటి చర్చ సాగుతూ ఉంది. సో అందులో భాగంగా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ను కలిసిన తర్వాత మీడియా సమావేశంలో భవిష్యత్తులో కలిసి పనిచేయబోతా ఉన్నాం, లౌకిక శక్తులు సామాజిక న్యాయం అనేటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయమా, లేకపోతే మాయావతి కేసీఆర్ కలిసి చేసినటువంటి నిర్ణయమా అనేది కాసేపు పక్కన పెడితే, సో బహుజన్ సమాజ్ పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ అండ అవసరం ఉందా అనేది ఒక చర్చ. ఎస్, మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కేసీఆర్ పైన ఒక రకమైనటువంటి యుద్ధాన్ని చేసినటువంటి పరిస్థితి చూసినాం. పేపర్ లీకేజీ దగ్గర నుంచి అనేక వ్యవహారాలు, కాళేశ్వరం దగ్గర నుంచి అనేక వ్యవహారాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ప్రభుత్వం పైన పోరాటం చేసిండు. సడన్గా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలలు కాలేదు, అప్పుడే బహుజన్ సమాజ్ పార్టీ టీఆర్ఎస్తో దేని మీద అయితే పోరాటానికి దిగిందో ఆ పార్టీతో పొత్తుకు దిగింది. సో ఈ పరిణామాలన్నింటినీ బహుజనవాదులు కొంత తీక్షణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆకునూరి మురళి లాంటి వాళ్ళు గాడిద మీద ఎక్కైనా సరే ఎంపీ కావాల్సిందేనా అంటూ ట్వీట్ చేయడం, అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఆయన ఆలోచన ఎట్లా ఉందో తెలియదు, కానీ రాజకీయాల్లో మాత్రం శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేవారు ఎవరు ఉండరు. దానికి ఒక ఉదాహరణగా మనం లక్నో గెస్ట్ హౌజ్ ఉదంతాన్ని తీసుకోవచ్చు. 1995లో రామజన్మభూమి అంశం భారీగా తెరపైకి వచ్చి ఉత్తరప్రదేశ్ మొత్తం బీజేపీ వశమవుతున్నటువంటి సందర్భంలో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ రెండు పార్టీలు కలిపి ఆ కూటమి దాదాపు 177 సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని చేపట్టినాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎస్పీ బీఎస్పీ విడిపోయిన సందర్భంలో లక్నో గెస్ట్ హౌజ్లో మాయావతి అలాగే ఆమె పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న సందర్భంలో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు మాయావతి పైన దాడి చేయడం, మాయావతి ఎమ్మెల్యేల పైన దాడులు చేయడం, ఒకనొక దశలో మాయావతిని చంపేస్తున్నారంటూ ఆందోళన కలిగినటువంటి పరిస్థితులు 1995లో చూసినాం. ఆ సందర్భంలో మాయావతి కూటమి ప్రభుత్వాన్ని కూల్చి ఏ పక్షం మీదనైతే వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉందో బహుజన్ సమాజ్ పార్టీ, ఆ పక్షంతోనే పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఇదంతా ఆ రోజు అప్పటికి ఉన్నటువంటి, అప్పటికి కొద్దిగా అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో ఉన్నటువంటి కాన్శీరామ్ గారికి మాయావతి తెలియజేయడం,
కాంచీరామ్ గారు అంగీకారం తెలపడం, భారతీయ జనతా పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకోవడం, ఇవన్నీ చకచకా జరిగిపోయినాయి. 1995లో ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ కూటమి కూలిపోవడం జరిగింది. అంటే ఆ ఉదంతాన్ని కనుక తీసుకుంటే రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి శత్రువులు, శాశ్వతమైనటువంటి మిత్రులు ఎవరు ఉండరు అనేది ఆ ఘటన స్పష్టం చేస్తూ ఉంది. పక్కా హిందుత్వవాదం ఎజెండాతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, పక్కా లౌకికవాదం బహుజనవాదంతో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఎన్నికల ఏది అధికార పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆ రోజుల్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత అప్పటి నుంచి బద్ధశత్రువులుగా మారినటువంటి సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, ఆ తర్వాత 2019లో లోక్సభ ఎన్నికల ముందు ఇక్కడ పొత్తును ప్రకటించిన ఉత్తరప్రదేశ్లో ఘోరంగా విఫలమైపోయింది. బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పుడు భాజపాతో ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ కేసీఆర్ భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి. అక్కడ భారతీయ జనతా పార్టీతో మాయావతి కలిసిమెలిసి తిరుగుతూ ఉంది. ఇక్కడనేమో కేసీఆర్ బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు. ఒకసారి ఆ బోర్డు ఆన్ చేయి. ఇది కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఇది అనుకుంటున్నా, అయితే దీన్ని కొంచెం పరిశీలిస్తే మనకు అంటే రాజకీయం అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో రకరకాలు విభిన్నమైనటువంటి వ్యక్తులు ఉంటారు, విభిన్నమైనటువంటి చర్యలు ఉంటాయి, వాటిని పసిగట్టలేం మనం. ప్రస్తుతం లక్నో దాడి, లక్నో గెస్ట్ హౌస్ దాడి 1995. ఇక్కడ ఈ ఘటనలో ఎస్పీ బీఎస్పీ ప్లస్ కాంగ్రెస్ ఈ కూటమి అధికారంలో ఉంటే, ఈ దాడి తర్వాత బీఎస్పీ బీజేపీ ప్లస్ బీజేపీ కూటమిగా ఏర్పడి అక్కడ ఉత్తరప్రదేశ్లో మాయావతి ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇది ఒక ఘటన. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అని చెప్పడం కోసం ఇది ఒక ఘటన. అయితే ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ రెండు బద్ధశత్రువులుగా మారిన తర్వాత దాదాపు ఒక 20 ఏళ్లకు అంటే 2019లో యూపీలో మళ్ళీ రెండు పార్టీలు పొత్తు దిశగా అడుగులు వేసినాయి. ఆ తర్వాత ఘోరంగా విఫలమైపోయినాయి, అది వేరే. ఆ తర్వాత అప్పుడు కొట్టుకొని ఆ తర్వాత కలిసి ఇవన్నీ రాజకీయాలు సహజం. ఈ అంశాన్ని పక్కకు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో సింగిల్ డిజిట్లో ఎమ్మెల్యేలే ఉన్నారు. దానికి భారతీయ జనతా పార్టీకి బహుజన్ సమాజ్ పార్టీ సహకరించింది. తద్వారా బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చట్టాపట్టాలు వేసుకొని తిరిగినాయి. యూపీలో ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసి ఉన్నాయి. కానీ ఇక్కడ కేసీఆర్ని ఆర్ఎస్పీ కలవడం, ఈ అంశాన్ని ఎటువంటి అంటే కేసీఆర్ బీజేపీ పైన పోరాటం చేస్తూ ఉన్నాడు, కానీ మాయావతి ఏమో బీజేపీకి మద్దతు చేస్తూ ఉన్నది. ఇక్కడ ఆర్ఎస్పీ గారు వచ్చి కేసీఆర్ లౌకికవాది, కేసీఆర్లు సామాజిక న్యాయం కనిపిస్తూ ఉంది, రాజ్యాంగ పరిరక్షకుడు లాగా కేసీఆర్ కనిపిస్తూ ఉన్నాడని ఆర్ఎస్పీ గారు నిన్న మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ బీజేపీతో ఉంటుంది, రాష్ట్ర స్థాయిలోకి వస్తే బహుజన్ సమాజ్ పార్టీ కేసీఆర్తో ఉంటుంది. అంటే ఇక్కడ బీఎస్పీ, బీఆర్ఎస్, బీజేపీ మూడు ఒకటేనా ఏంది అనేటువంటి ఒక ఆలోచన వస్తూ ఉంది. అయితే నిన్న జరిగినటువంటి పరిణామాన్ని ఒక వీడియో చూసిన తర్వాత మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సింది, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సింది. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత ఎవరైనా ఉంటుంది కదా తెలియదు. స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి ఏం చేసి దానికి ఉంటుంది, జనరల్ సీట్ కూడా చేయొచ్చు. మాయావతి నేను ఇంకా తనతో మాట్లాడలేదు, ప్రవీణ్ గారు మాట్లాడలేదు, మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడలేదు. నేను రేపట్లో మాట్లాడతాను. ప్రవీణ్ గారిది
రైట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పడం కొంత విచిత్రానికి కొంత ఏది పరేషాన్. అరే రాజ్యాంగాన్ని మార్చుతున్నది కాక, రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన వాడు కేసీఆర్, రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ తో ఆర్ఎస్పీ పొత్తు అనేది. ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలూరి గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు, మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సంస్థతో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నటువంటి మాట, ఆయన వర్షన్ అది. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లైవ్ లోకి వస్తే గనక, ఒకసారి ఫోన్ కాల్లోకి వస్తే గనక ఒకటి రెండు విషయాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న మార్నింగ్ న్యూస్ లో నేను క్లియర్ గా ఆ బిట్టు కట్ చేసి పంపించాను, ఐపీఎస్ ఆఫీసర్ నాగర్కర్ణం నుంచి మనందరికి పరిచయం ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ రాబోతా ఉన్నాడు అని చెప్పి నిన్న మార్నింగ్ న్యూస్ లో చెప్పిన, మధ్యాహ్నం కల్లా పరిణామాలు దాదాపుగా ప్రజలందరికి అర్థమై ఉంటాయి. ఇక్కడ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని దేశాన్ని వినాశనం చేసే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు బీజేపీకి మద్దతుగా ఆమె తన అడుగులు వేసింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు వేసినటువంటి అడుగు బహుశా మరి మీకు తెలుసా, లేకపోతే మాయావతి కేసీఆర్ గారు కలిసి బిజీ వస్తుందా మరి మాట్లాడుతున్నా. రైట్, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యూహాల్లో భాగమై ఉండొచ్చు, ఎవరు కాదన్నారు. కానీ కాకపోతే ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ కాన్సీరామ్ గారు మొదట్లో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి పోరాటం చేసినప్పుడు 2% ఓట్లతో స్టార్ట్ అయ్యిండు. సో ఇప్పుడు కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ కొంత వేళ్ళూనుకున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు కలవడం అనేది చాలామంది బహుజనవాదులు జీర్ణించుకోలేకపోతున్నటువంటి అంశం. అయితే ఇక్కడ వైరుధ్యం కనిపిస్తూ ఉంది. కేసీఆరే రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిండు, రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన వ్యక్తి కేసీఆర్, రాజ్యాంగ పరిరక్షకుడే కేసీఆర్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పడం విచిత్రంగా ఉంది. రెండో విషయం ఏంటంటే, నిన్న మార్నింగే చెప్పిన నేను నాగర్ కర్నూలు నుంచి మనందరికీ పరిచయం ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ రాబోతా ఉన్నాడు ఎన్నికల బరిలోకి అని చెప్పి నిన్న మార్నింగే చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం కొంత ప్రయత్నం చేసినట్టుగా సమాచారం ఉంది. నాకు ఆయనని అక్కడి నుంచి బరిలోకి నిలపాలని ప్రయత్నం చేసినట్టుగా తెలిసింది. అయితే ఈ విషయాన్ని కేసీఆర్కు చేరవేయడం, కేసీఆర్ తద్వారా వెంటనే రంగంలోకి దిగడం, మా మనిషి నువ్వెట్లా తీసుకపోతావు అట్లా ఏమైనా జరిగిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న పోయినటువంటి అంశం పైన చాలామంది విభిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. అయితే రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి, ఆ విషయం మటుకు ఓకే. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ తను సస్టైన్ కావడం కోసం ఒక నిర్ణయం తీసుకుందని ఒక మాట అనుకోవచ్చు మనం, తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఒక ప్రయత్నం చేసిందన్న మాట అనుకోవచ్చు. కానీ ఇక్కడ కూటమి చూస్తూ ఉంటే, ఈ బీఎస్పీ బీఆర్ఎస్ కూటమి చూస్తూ ఉంటే, మాయావతి కూటమి అక్కడ బీఎస్పీ బీజేపీ అయినప్పుడు లోకల్లో బీజేపీతో ఆర్ఎస్పీ ఉండాలి లేకపోతే బీఎస్పీ ఉండాలి, కానీ ఇక్కడ విభిన్నంగా కనిపిస్తూ ఉందంటే ఇదంతా ఒక
ముందే ఒక 2-3 ఏళ్ల క్రితమే జరిగినటువంటి పొలిటికల్ డ్రామా లెక్క కనిపిస్తూ ఉంది. గతంలో కూడా ఒకటి నాకు ఒక సందేహం ఉండే, అప్పుడు చెప్పలే, ఎన్నికల సందర్భంలో చెప్పొద్దని చెప్పలే, కానీ ఇప్పుడు ఒకటి 2 సార్లు కూడా అని ఉంటా. గ్రూప్ 1 పేపర్ లీకేజీకి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ను పదే కేటీఆరే దీంట్లో ఉన్నాడు. కేటీఆర్ ఎంత అయ్యా గ్రూప్ 1 పేపర్ల లీకేజీ పంచాయతీ విలువ అంటే 1-2 కోట్ల ఉన్నది. 1-2 కోట్ల కాడ కేటీ రామారావు ఎందుకుంటాడు? 1000 కోట్ల కాడ 2000 కోట్ల కాడ ఉంటాడు కదా. మరి ఎందుకు ఆర్ఎస్పీ గారు ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చిండు అని అంటే, ఈ అంశము యువకులతో ముడపడి ఉన్నటువంటి అంశం, యువకులు నిరుద్యోగులతో ముడిపడి ఉన్నటువంటి అంశం. సో ఈ అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వీళ్ళు కనుక బీఎస్పీ వైపు చూస్తే, అప్పుడు వచ్చేటువంటి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒక 5% ఓట్ షేర్ను మాత్రం డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చేది, కానీ ఆ ప్రయత్నం జరగలేదు. బీఎస్పీ ఒకవేళ నిజంగా కనుక ఒకవేళ అప్పుడు అంటే పోటీ చేసినప్పుడు ప్రధానంగా పోటీలో ఉన్నప్పుడు ఒకవేళ బిఎస్ అంటే బీఆర్ఎస్ని ఓడగొట్టాలనుకుంటే, నిజంగా ఓడగొట్టాలనుకుంటే బలమైన శక్తులు ఏవైతే ఉంటాయో, బలమైన వాటితో కూటమి జతగట్టాలి. అయితే ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ వ్యతిరేక ఓటు ఉంటుంది కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రక్రియలో భాగంగా జరిగిందనేది కొంతమంది ఆరోపణ ఉన్నది. ఉన్నది ఆరోపణ అయితే ఉన్నది.